నమస్కారం శ్రీమాత్రే నమమ్మ గురుగారు ఆడవారు పూజలో కొన్ని తప్పులు చేయకూడదు అంటారు కదా సో అవి ఎలాంటి తప్పులు చేయకూడదు తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్న చేతాన్సీ దేవి భగవతి హిసా బలాయ కృష్ణ మోహాయ మహామాయ ప్రయశ్చతి పూజ చేసేటటువంటి సమయంలో స్త్రీకే కాదు పురుషుడికి కూడా ప్రతి ఒక్కరికి ఎన్నో నియమాలు ఉన్నాయి ముఖ్యంగా స్త్రీకి చెప్పినటువంటి విషయాలు ఏమిటి అంటే గనక స్త్రీ పూజ చేసేటటువంటి సమయంలో శుచిగా మడితో పూజ చేయాలి అని చెప్పినటువంటి శాస్త్రము అంటే మడితో అంటే ఏమిటి అంటే పూజకు వాడాల్సినటువంటి దుస్తులు ఏవైతే ఉన్న చీరలు కానివ్వండి ఏదైనా వస్తువు మనం కట్టుకునే బట్ట ఏదైతే ఉందో అది ప్రధానంగా దానికోసమే వినియోగించుకోవాలి అంటే పూజకు తప్ప ఇతర ఇతర విషయాలకి ఆ బట్టలు వాడకూడదు అది మొదటి కర్తవ్యం అలాగే పూజ చేసేటటువంటి సమయంలో ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్లే పూజకు కావాల్సినటువంటి అన్ని వస్తువులు కూడా సిద్ధం చేసుకోవాలి లైక్ నీళ్లు కానివ్వండి పువ్వులు కానివ్వండి విలువ పత్రాలు కానివ్వండి అగరబత్తులు పసుపు కుంకుమ ఇది ఏదైనా వస్తువు భగవంతునికి వినియోగించుకునేటటువంటి వస్తువు ఎవరైతే పూజ చేస్తున్నారో స్త్రీలు ముఖ్యంగా వాళ్ళే ఆ పూజా వస్తువులన్నీ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇక మూడో విషయానికి వస్తే కనుక స్త్రీ పూజ చేసేటటువంటి సమయంలో కుంకుమ ధరించకుండా పూజ చేయకూడదు అలాగే స్త్రీ గాజులు ధరించకుండా పూజ చేయకూడదు అది ముఖ్యంగా మట్టి గాజులు ఉండాలి బంగారపు గాజులు ఎన్ని ఉన్నా దానికి విలువ లేదు మట్టి గాజులకే ప్రధానమైనటువంటి విలువ కాబట్టి స్త్రీ గాజులు ధరించి పూజ చేయాలి అలాగే స్త్రీలు ముఖ్యంగా తల విరబూసుకొని ఈ మధ్య కాలంలో చాలా మంది పూజ చేస్తున్నారమ్మా అది చాలా మట్టుకు ఆది ఆ విధానమే తప్పు విధానం ఎప్పుడు కూడా స్త్రీ ఎప్పుడు కూడా తల విరబూసుకొని పూజ చేయడం గాని తల విరబూసుకొని ఇంట్లో నడవడం గాని ఇలాంటివి చేస్తే గనక ఆ యొక్క వ్యక్తికి దుష్ట శక్తి ప్రయోగం జరిగే అవకాశాలు చాలా మటుకు ఎక్కువగా ఉన్నాయి కనుక ఇలాంటివి ఎప్పుడూ కూడా చేయకూడదు పూజలుగా లేదా నార్మల్గా నార్మల్గా కూడా గా నార్మల్గా అయినా సరే జుట్టు విరబూసుకొని ఏ స్త్రీ అయితే ఉంటుందో ఆ యొక్క స్త్రీ ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు నాశనం అవుతుంది ఏ ఇంట్లోనైతే జీవిస్తుందో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా అశుభాలు జరుగుతూ ఉంటాయి కనుక స్త్రీ ఎప్పుడు కూడా తల అది ఇప్పుడు చెప్తున్నటువంటి మాట కాదు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇప్పటికీ కూడా తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు అమ్మా అట్లా జుట్టు విరవూసుకొని తిరగకమ్మా అంటే ఇప్పుడు ఫ్యాషన్ అమ్మా అంటున్నారు అంటే ఆ ఫ్యాషన్ ఏమై ఏమవుతుంది ఆచారాలు సాంప్రదాయాలు ఆ ఫ్యాషన్లో కొట్టుకుపోతున్నాయి కనుక అలా కాకుండా ఎప్పుడూ కూడా ప్రధానంగా స్త్రీ ఇలాంటి నియమాలను ఉల్లంఘించకుండా ఈ నియమాలను పాటిస్తూ ఉండాలి అంటే ఎప్పుడూ కూడా మొట్టమొదటిగా తన వస్తువులు తానే సమకూర్చుకోవాలి పూజకు ఏదైతే మనం వస్త్రం వాడతామో అదే వస్త్రాన్ని ఎప్పుడూ కూడా ధరించాలి దానికి అట్టు అంటు కానీ ముట్టు కానీ మైల కానీ ఉన్నటువంటి వస్త్రం అయితే అది వెంటనే పాడేసి మళ్ళీ కొత్త వస్త్రం వేసుకోవాలి కనుక మడితో చేసినటువంటి పూజ ఎప్పటికీ కూడా మనిషిని ఎన్నో రకాలుగా వృద్ధి చెందేటట్టు చేస్తుంది ఇక అంటే పూజా విధానం ఎట్లా ఉంటుంది అంటే కనుక నిత్యం మనం ఎప్పుడైతే పూజను ఆరాధిస్తామో మనలో తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటట్టు మనలో ఐక్యం అయిపోతుంది అంటే యూనివర్స్లో ఒక గొప్ప శక్తి ఉందమ్మా ఏంటి అంటే నిరంతరము మనం ఏ భగవన్ నామస్మరణ చేస్తామో నోటి నుండి నిరంతరము ఆ నామస్మరణ జపిస్తామో మనం శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం అనేటటువంటిది యూనివర్స్కి కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్లీ ఈ వాయువులో కానీ గాలిలో కానీ అది కనెక్ట్ అయిపోయి మనం ఏదైతే శబ్దాన్ని పదే పదే ఉచ్చరిస్తున్నామో ఆ శబ్దం అనేటటువంటి యూనివర్స్కి కరెక్ట్ అయిపోయి మనలో తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీని మనలో గెయిన్ చేస్తుంది అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ కనుక మన దాంట్లో వస్తే గనక మనం ఏది చెప్పినా కూడా అది జరిగి తీరుతుంది ఉదాహరణకు ఈ రోజున నీకు ఉద్యోగం రావాలి అని అన్నాం అనుకో అతనికి తప్పకుండా ఉద్యోగం వస్తుంది ఇప్పుడు కొన్ని కొన్ని మాటా విధానాలు ఎలా ఉంటాయంటే ఒక మనిషికి కానీ అహం బ్రహ్మాస్మి అన్నాడు అంటే దైవత్వం అనేటటువంటిది మనిషిలో కూడా దాగి ఉంది కానీ దాన్ని బయటకు తీసుకురాలేకపోతున్నాం ఎందుకు అంటే మాయాలోకంలో బ్రతుకుతున్నాం మనం అందరం కూడా మాయాలోకం అంటే కంటికి ఏది సుఖం అనిపిస్తుందో అది వెంటనే కష్టంగా మారిపోతుంది ఉదాహరణకి ఈ రోజున మనకు ఒక రెండు లడ్డూలు మిమ్మల్ని మీకు లడ్డూలు అంటే చాలా ఇష్టం గులాబ్ గులాంజాము ఏదో ఒక తీపి పదార్థం అంటే మీకు చాలా ఇష్టం ఆ తీపి పదార్థం మీకు ఇష్టం అన్నప్పుడు మన శరీరం ఏం చేస్తుంది అవి ఇష్టమైన పదార్థం ఉంది దాన్ని తినాలి అని అనిపిస్తుంది ఖచ్చితంగా అనిపిస్తుంది దానికి ఒకటి రెండు సార్లు తింటాము ఇష్టమైన పదార్థం కాబట్టి మరీ కష్టం మూడు సార్లు తింటాము నాలుగో సార్లు ఏమనిపిస్తుంది విరక్తి కొడుతుంది అంటే అక్కడ మనకు సుఖం అనిపించింది రెండు క్షణాల తర్వాత కష్టమైపోతుంది అది అంటే మనిషి యొక్క స్వభావం కనుక ఏదైతే మనిషి సుఖము అని అనుకుంటాడో వెంటనే అది కష్టంగా మారిపోతుంది అందుకనే జీవితంలో ఎప్పుడైనా కానీ స్త్రీ పూజ చేసేటటువంటి సమయంలో నియమనిష్టలు కొన్ని కఠినంగా అనిపించినా అవి చేస్తూ వెళ్ళాలి అలా చేస్తూ వెళితే గనక ఆ స్త్రీ ఏది చెప్తే అది జరుగుతుంది ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎవరైనా మన చెడు కోరి ఎవరైనా ఇంట్లో అడుగు పెట్టినా కూడా ఆ చెడు మన ఇంట్లోకి రాకుండా తిరిగి వెళ్ళిపోయేటటువంటి అవకాశం తిప్పికొట్టే అవకాశం కూడా ఎక్కువ శాతంగా ఈ స్త్రీలలో దాగి ఉండదు స్త్రీ నిజంగా చెప్పాలి అంటే స్త్రీ గనక జీవితంలో కరెక్ట్గా ఉండి కరెక్ట్ నియమాలు గనక పాటిస్తే స్త్రీకి మించినటువంటి గొప్పనైనటువంటి దైవశక్తి ఈ ముల్లో కాలలో లేదు అలాగే స్త్రీ కూడా అన్ని నియమాలు పాటిస్తే గనక స్త్రీ ఏది చెప్తే అది జరిగిపోతుంది ఇప్పటికీ కూడా కొంతమంది స్త్రీలు ముత్తైదులు సువాసినులు ఆడవాళ్ళు వాళ్ళు కొన్ని కొన్ని పూజా నియమాలు పాటిస్తారమ్మా నిజంగా చెప్తున్నాను వాళ్ళ యొక్క వాళ్ళ ముఖం చూస్తే కనుక లక్ష్మీదేవి తాండవం చేస్తుంది నిజంగా వాళ్ళు ఆచరణ విధానం కానీ వాళ్ళ కట్టు కానీ బొట్టు కానీ కొంత కొంతమందిలో చూస్తే దైవత్వం ఉట్టిపడుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ నియమాలు అలా పాటిస్తున్నారు ఇప్పటికీ కూడా కొంతమంది స్త్రీలు కానీ ఉదయం లేచిన తర్వాత వెంటనే వాళ్ళు ఆచరించవలసిన నియమం ఏంటంటే పూజ మందిరంలోకి వెళ్ళి అక్కడ తప్పకుండా పూజ ఆచరించిన తర్వాతనే స్త్రీ ధన ముఖ్యమైనటువంటి కర్తవ్యాలు ఇంటి పనులు కానీ వంట పనులు కానీ భర్తకు సేవలు కానీ ఇవన్నీ చేస్తూ ఉంటుంది కనుక ఏ స్త్రీ అయితే మొట్టమొదట తన నిత్యకర్మలో పూజా విధానాన్ని ఆచరించుకుంటుందో అలవాటు చేసుకుంటుందో ఆ స్త్రీ కూడా ఎప్పుడూ కూడా నిరంతరం ధర్మమూర్తిగా ఉంటుంది ఏది చెప్తే అది జరుగుతుందమ్మా అయితే గురుగారు పూజ అన్నారు కదా కొంతమంది పూజ వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఒకటి గంటలకి అలా మెల్లిగా బ్రేక్ఫాస్ట్ చేసి చేస్తారు సో పూజ అనేది మనం ఎప్పుడు చేయాలి పొద్దున్న ఏ టైంకి చేస్తే ఎప్పుడైనా అమ్మ పూజ అనేటటువంటిది ఉదయకాలం అనేటటువంటిదే దానికి ప్రధానమైనటువంటి ముహూర్తము ఎందుకంటే నువ్వు మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఇక మెల్లిగా నిన్న ఇంటి పనులు అన్నీ అయిపోయిన తర్వాత పూజ చేస్తాను అని ఎప్పుడైతే ఎవరైతే అనుకుంటారో ఇక వాళ్ళ పూజ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే వ్యర్థమే ఎందుకంటే పూజకు కూడా కొన్ని నియమాలు దాగునీ ఇప్పుడు మనం పొద్దున్నే ఏమనుకుంటాం మంచిగా బ్రష్ వేయాలనుకుంటాము స్నానం చేయాలనుకుంటాము శుచిగా శుభ్రంగా ఉండి మనం ఇంటి పనులు చేసుకోవాలి అని అనుకుంటాము మన శరీరానికే ఇన్ని మనం అలవాటు చేసుకుంటే పూజకు నువ్వు ఇప్పుడు కాదు నువ్వు పుట్టక ముందు నుంచే పూజకు కొన్ని నియమాలు ఆచరించి పెట్టారు అలాంటి పూజను నువ్వు పక్కన పెట్టి నువ్వు శరీరాన్ని శుభ్రపరచుకుంటాను నేను అన్ని చేసుకుంటాను ఆ తర్వాత నేను పూజ చేసుకుంటాను అనడం చాలా మూర్ఖత్వం కనుక మనం శరీరాన్ని శుద్ధి చేసుకొని చక్కగా దంత దావనాదులు చేసుకొని శరీరాన్ని శుభ్రపరచుకొని వెంటనే నువ్వు చేయవలసిన కర్తవ్యం ఏమిటంటే పూజా విధానం ఆ పూజ ముందుగా భగవత్ ఆరాధన చేసి తర్వాత నువ్వు ఏదైనా చేసుకో దాంట్లో లోపమేమీ లేదు నేను పూజ తర్వాత చేసుకుంటాను వంట ఇంత చేసుకుంటాను లేదంటే నా పనులైన అయినాక చేసుకుంటాను అంటే మాత్రమో అది కొన్ని విధాలుగా మంచిది కాదు కనుక పూజా విధానం ఉదయం నువ్వు లేచిన తర్వాత మొట్టమొదటి కర్తవ్యం పూజ ఆచరించు దాని తర్వాత ఇక మీరు ఏదైనా చేసుకోండి తప్ప లేదు దాంట్లో చాలా చక్కగా వివరించారు గురు ధన్యవాదాలు శ్రీమాత